నాగే నాగేంద్ర గారు కదా నాగేంద్ర ఆ డేట్ నాగేంద్ర గారు నేను సెట్కి వెళ్ళాను మొట్టమొదటి రోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్కి వెళ్ళాను వెళ్తున్నప్పుడు అది నేను సెట్ అనుకోలే నిజంగా ఏదో ఒక హౌస్లో షూట్ చేస్తారనుకున్నాను అంత డీటెయిలింగ్ ఉంది ఆ తర్వాత నేను మీ గురించి చాలామంది డైరెక్టర్స్ చెప్పాను నాగేంద్ర ఒక అన్నారు నాగేంద్ర ఒకన్నారు అని చెప్తూనే ఉన్నాను సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీనికి అంత అండ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు అనంద్ సారీ ఆనంద్ అండ్ నా కుమార్ అండ్ అందరం చెప్పాల్సి వస్తే తప్పదు మరి అన్న థ్యాంక్ యూ సో మచ్ నీకు నేను పెద్ద ఫ్యాన్ లిరిక్స్ కదని నువ్వు మొట్టమొదటి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా తెలుసు నాకు నువ్వు ఎదుగుదల ఎలా ఉన్నావో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నది అండ్ సాయి గురించి చెప్పాలి సాయితో నా పరిచయం ఎలా అయింది అంటే చెప్తాను అండ్ సాయితో నా పరిచయం ఎలా అయిందంటే మొట్టమొదటిసారి మేము దిల్ రాజు గారి అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళాము వెళ్తున్నప్పుడు సాయి ఎంత ఎన్ని జోక్స్ చేస్తుంటాడంటే జోక్స్ చేసి నవ్విస్తూనే ఉన్నాడు నన్ను జోక్స్ క్రాక్ చేస్తూనే ఉన్నాడు అంత చలాకీ క్యారెక్టర్ సో అందరం నవ్విస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు అలాంటి సాయి ఒక్కసారిగా నేను విరూపాక్ష షూటింగ్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మధ్యలో తను చూడటం కుదరలేదు ఎన్నిసార్లు కలుద్దాం అనుకున్న తను స్థితిలో కుదరలేదు వెళ్ళడానికి విరూపాక్ష సెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు నవ్వుతూ చలాకీగా జోక్స్ వేస్తూ మీరు సాయి జోక్స్ వేస్తే నవ్వకుండా ఉండలేరు రైటర్ సరిపోరు అంతమంది జోక్స్ చేస్తాడు అలాంటి సాయిని ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు నేను ఒకసారి శివరయ్యాను నటించడానికి అక్షరం అక్షరం కూడా వల్క్కుంటున్నాడు అలాంటి స్థితి నుంచి పట్టుదలగా కష్టపడి కష్టపడి తన తను ప్రంగా చెప్పినది ఒక పునర్జన్మ ప్రాబ్లం ఏంటంటే తనకు తనకు పునర్జన్మ కాదు నటుడిగా కూడా పునర్జన్మ బికాస్ ప్రతిదీ నేర్చుకున్నట్టే చిన్న పిల్లాడిలాగా తప్పట్లాడు చేసుకుంటూ ప్రతిదీ నేర్చుకుంటూ కేవలం తనకున్న పట్టుదల మేబీ మీ అందరి అభిమానం వల్ల ఈరోజు తను పర్ఫామ్ చేయగలిగాడు మొదటి రోజు చూస్తే మీరు సెటిల్ వెళ్తే మీకు కన్నీ లాగవు అంత బాగా చూడండి అక్కడ చూసే డాన్సెస్ చేసి ఇంత పరిగెడుతున్న స్థాయిని ఒక్కసారి చూస్తే మీ కన్నీలు లాగవు అలాంటి స్థితి నుంచి తను తాను కూడా తీసుకుని మానసిక శక్తిని కూడా తీసుకుని ఈ స్థాయికి వచ్చాడు అండ్ ఎంతో అద్భుతంగా చేశాడు ఈ సినిమాకి ఈ ఆ విషయం తర్వాత జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇది మొట్టమొదటి సినిమా ఇది బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అవ్వబోతున్నాడు సాయి మీ అందరికీ